హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలి అని. అనేది కొంచెం లెంగ్దీగా చూపించాను, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, మీరు చేస్తే అర్థమైపోతుంది. ప్రతి విషయం డీటెయిల్డ్గా చెప్పానండి, సో లెంగ్దీ అయింది, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నానండి, మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా. హీట్ అయి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఐఎమ్ లీవింగ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఓన్లీ అదే షేప్లో ఉండాల్సిన అవసరం లేదు, నేను సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసాము. వేసిన తర్వాత కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది స్టవ్, హై ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ అంటే బిర్యానీ కోసం అని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనం చాలా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు అండి. చికెన్ కర్రీ అయిపోయినాక కూడా జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఇట్లా స్ప్లిట్ చేసి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకి, కంట్రీ చికెన్ కర్రీ, నాటుకోడి కూరకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా రుచినిస్తాయి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను క్లోజ్ చేస్తున్నానండి. అదే హై ఫ్లేమ్లో ఉంది స్టవ్, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టార్టింగ్ టైంలో. కీప్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్ ఫర్ 5 మినిట్స్. క్లోజ్ ద లిడ్, క్లోజ్ ద లిడ్, నో ప్రాబ్లమ్. ఇట్ వాంట్ బి ఎనీ లైక్ స్టిక్కీ ఆర్ లైక్ దట్. సి ఆనియన్స్ ఆర్ బాయిలింగ్ నౌ, ఉడుకుతాయండి ఆనియన్స్ ఫస్ట్ 5 మినిట్స్. ఇది ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు ఈ స్టేజ్లో సిమ్లో ఉంచా, సిమ్ చేసుకున్నానండి, స్టవ్ సిమ్లో పెట్టాను. తర్వాత ఇట్లాగే 10 మినిట్స్ సిమ్లోనే ఉండొచ్చు. లిడ్ తీసేయచ్చండి ఈ టైంలో. నేను టిష్యూ పేపర్స్ రెడీ చేసుకున్నాను. తర్వాత మీరు చూసుకుంటూ ఉంటే ఈ స్టేజ్ వస్తుంది సిమ్లో ఉన్న తర్వాత ఒక 10 మినిట్స్. ఈ స్టేజ్లో ఆనియన్స్ ఒక 2 మినిట్స్లో ఉంచితే అయిపోతుందని అర్థం చేసుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఆయిల్ మొత్తం ఫిల్టర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ టిష్యూ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. టిష్యూ పేపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, టిష్యూ పేపర్ యూజ్ చేయకపోతే ఆనియన్స్కి ఆ క్రిస్పీనెస్ స్టే అవ్వదు, వెంటనే వెళ్ళిపోతుంది. మెత్త మెత్తగా అయిపోతాయండి, సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా ఉండకూడదు, క్రిస్పీగా ఉండటం మూలాన బాగుంటుంది. ఒకదానికి స్టిక్ అవ్వకుండా సపరేట్ చేసాము. ఇవి ఇప్పుడు కొంచెం కూల్ అయ్యే కొద్దీ క్రిస్పీనెస్ స్టే దాంతోనే ఉంటుంది. క్రిస్పీనెస్ ఉండడానికి కోసమని మనం టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తాం దేనికైనా, ఏ ఫ్రైడ్ కాజు, ఫ్రైడ్ బాదం, దేనికైనా సరే ఆ స్టిక్కినెస్ ఉండదు. చూసారా అండి, నేను బిర్యానీ కోసమని కాజు, బాదం, కిస్మిస్ కూడా రెడీ చేసుకున్నానండి. అవి కూడా చూసారా నీట్గా ఎంత ఇదిగా ఉన్నాయో ఈక్వల్ కలర్లో. టిష్యూ పేపర్స్ యూజ్ చేయడం వల్ల యూజెస్ అదండి. ఫ్రైడ్ ఆనియన్స్ చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ ఇట్.